నేనైతే ప్రస్తుతం ఇందులో ఒక రీల్ చార్ట్స్ తోటి ఒక రీల్ చేశాను. ఆ రీల్ ఇట్లా మనకు రొటేట్ చేస్తూ ఉంటే ఎంత ఉంటుంది. ఇందులో వచ్చేసి పిక్చర్ బోర్డ్, పిక్చర్ అండ్ ఫ్యూ సెంటెన్సెస్ ఈచ్ యాక్షన్ కి, అంటే యాక్షన్ వర్డ్స్ రీల్ ఉంది. ఇప్పుడు ఇందులో మీరు చూస్తున్న సినిమా ఇప్పుడు యాక్షన్ వర్డ్స్, యాక్షన్ వర్డ్స్ ఒక్కొక్క యాక్షన్ వర్డ్ వస్తుంది, దానికి సంబంధించిన పిక్చర్ ఉంటుంది అండ్ దాని గురించి ఫ్యూ సెంటెన్సెస్ 3 or 4 sentences. దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ క్లాసెస్, యూజ్ఫుల్ ఫర్ ఆల్ ఫస్ట్ టు ఫిఫ్త్. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పిక్చర్ ద్వారా యాక్షన్ వర్డ్ ఇంట్రడ్యూస్ చేస్తాము, ఆ యాక్షన్ వర్డ్ రీడింగ్ చేయొచ్చు. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి వచ్చు కాబట్టి వాళ్ళు చూసి ఆ సెంటెన్సెస్ చదవగలుగుతారు. తర్వాత దిస్ ఈజ్ సినిమా. సినిమా ఈ సినిమా సినిమాకి వచ్చేసి నేను ఒక మనకి రూమ్ టు రీడ్లో ఒక కవర్ ఇచ్చాను సార్ బుక్స్ వేసుకోవడానికి. ఆ కవర్ని పీసెస్గా చేసుకొని దానిపైన చిన్నగా మినియేచర్ లాగా పిక్చర్స్ డ్రా చేసాను సార్, 12 markers ఉంది. ఇది డార్క్ రూమ్ అయితే వెనక టార్చ్ ఉంటుంది సార్. ఈ టార్చ్ వేసి లెటర్ పిక్చర్ బోర్డ్ వస్తుంది సార్. లైట్ పవర్ లేదు, ఇది టార్చ్ కొంచెం డల్ అయినట్టు. లైట్ పవర్ ఫోన్తో అయినా వస్తుంది సార్. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు చూడండి, స్క్రోల్ చేయండి. ఇప్పుడు కొంచెం చూడండి సార్. ఓల్ కొంచెం పిల్లలు ఇది అయితే అట్రాక్టివ్గా ఉండి వాళ్ళు సార్. తర్వాత ఇది హాఫ్ ఫినిష్డ్ సార్, ఇది ఉంటే పట్టుకు వచ్చిన. అంటే మాకు స్కూల్లో MOMB కింద కాకముందు మేము అన్ని చార్ట్స్తో నింపాం సార్. ఇప్పుడు కొత్త గోడలు మొత్తం ఇదైతే డిస్టర్బ్ అవుతాయి అని చెప్పేసి ఇది ఒక బియ్యం బస్తా, ఖాళీ అయిన బియ్యం బస్తా. ఇట్లా A to Z బోర్డ్స్ మొత్తము పిక్చర్స్ లెటర్స్ వర్డ్స్ ఉంటాయి సార్. ఇది ఇన్కంప్లీట్. ఇంకా అంతా నోకాస్ నోకాస్ తర్వాత ఇది స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్స్ ఫేషి టు ఎండ్ వరకు, టిల్ ఎండ్ వరకు ఉంది సార్. సార్ ఇదేమో సీక్వెన్స్ స్టాండ్ సార్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కాంప్రిహెన్షన్. ఎందుకంటే మనం ఏ లెసన్ అయినా కానీ ఇలా స్టాండ్ అయినా పర్లేదు, లేకపోతే మనం ఇది ఒకటి పెట్టేసైనా చార్ట్ పెట్టేసైనా ఆ లెసన్ సంబంధించిన కీ సెంటెన్సెస్ రాసుకొని అవి పిల్లలతోటి సీక్వెన్స్లో అరేంజ్ చేయమని చెప్పడానికి సార్ ఇది. ఇది సీక్వెన్స్ స్టాండ్. తర్వాత ఇది హోల్ స్వామి అండ్ మ్యాజిక్ బీన్ సంబంధించిన పప్పెట్స్, స్టిక్ పప్పెట్స్ సార్ 3. అండ్ దిస్ ఈజ్ వాట్ ఇస్ దిస్ బీన్ స్టాక్. యాక్చువల్లీ ఇదంతా ఒక సెట్ సార్, నేను సెట్ తీసేసి తీసుకొచ్చాను. హూ ఇస్ షీ? స్వామిస్ మదర్. జై జై. అలాగే వీళ్ళందరూ క్యాసిల్ అయితే వీటికి రీడింగ్కి నేను ఈ స్టిక్ ఫ్లెకార్డ్స్ లా చేసుకున్నాను సార్. ఈ సెట్ ద్వారా అంత LSRW మొత్తం మనము టీచ్ చేసుకోవచ్చు ఫర్ ఆల్ గ్రేడ్స్ ఆల్ లెవెల్ స్టూడెంట్స్ యూజ్ అవుతుంది సార్. స్వామీజీ ఇవన్నీ చీరలు అట్టాలి సార్, చీరలకి డ్రెస్లకి బాక్సెస్ వస్తాయి కదా అవి యూజ్ చేసుకుంటాం సార్. అవైతే నేను రీడింగ్ కార్డ్స్ కూడా అవే యూజ్ చేస్తాను సార్, అవైతే గట్టిగా ఉంటాయి, పిల్లలు పట్టుకొని లాగినా కానీ అవి పాడవకుండా ఉంటాయి సార్. కౌ ఇవి వచ్చేసి మనకి గేమ్స్ ఆడడానికి కూడా పనికొస్తాయి సార్, మ్యాచింగ్కి వస్తుంది, లేకపోతే ఒక గ్రూప్ కూర్చోబెట్టి బోర్డు తీస్తే వీడు పిక్చర్ తీయడము, లాంగ్వేజ్ గేమ్స్ కూడా
పనికొస్తాయి మాట్లాడించడానికి కూడా పిక్చర్ డిస్క్రిప్షన్ కూడా అవసరం రాయించడానికి అన్ని మనకి ఉండేసాడు అండ్ This is ladder board sir. Multi-level classes కి మనకి TLM చాలా యూజ్ అవుతుంది సార్ ఒకవేళ మనం ఫస్ట్ క్లాస్ ఒక క్లాస్ లో 2 or 3 క్లాసెస్ ఉన్నాయి అనుకోండి ఒకరికి ఇది ఇచ్చేసి ఇది ఆడుకోండి అంటే ఫర్ ఫస్ట్ క్లాస్ జస్ట్ ఫైన్ రీడింగ్ పిక్చర్ రీడింగ్ ఇవ్వచ్చు మనం సెకండ్ క్లాస్ వాడికి చూసి వర్డ్ చెప్పమనొచ్చు పిక్చర్ చెప్పమనొచ్చు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకైతే దీంతో మనము వర్డ్ రైటింగ్ సెంటెన్స్ రైటింగ్ కూడా ఇవ్వచ్చు వాడు డైస్ వేస్తాడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 పడింది అనుకోండి 3 మీద తన కాయిన్ పెట్టుకుంటాడు 3లో ఏముంది ట్యాప్ ట్యాప్ ఫస్ట్ క్లాస్ వాడైతే ట్యాప్ అంటాడు సెకండ్ క్లాస్ వాడైతే కొంచెం ఏ గ్రేడ్లో ఉన్నవాడైతే టీఏపి ట్యాప్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాడైతే దిస్ ఈజ్ ఎ ట్యాప్ లైక్ దిస్ మల్టీ గ్రేడ్ మల్టీ లెవెల్కి మనం లాంగ్వేజ్ గేమ్స్ ఇస్తూ ఆ క్లాస్ని ఎంగేజ్ చేయడానికి యూజ్ అవుతుంది సార్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఇది వచ్చేసి పెరుగు డబ్బా మూత ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు పెరుగు డబ్బాలు వస్తాయి కదా ఆ పెరుగు డబ్బా మూత సార్ ఇది లిడ్ ఇది వచ్చేసి నేను స్పిన్నింగ్ వీల్గా తీసుకున్నా యాక్చువల్గా మన స్పిన్నింగ్ వీల్కి అయితే వీల్ తిరుగుతుంది ఈ ముళ్ళు అట్లా ఉంటుంది యారో అట్లా ఉంటుంది కానీ ఇక్కడ నా స్పిన్నింగ్ వీల్ ఏంటంటే యారో తిప్పుతాం మేము ఈ యారో వచ్చేసి ఏ అనిమల్ మీద ఉంటే ఫస్ట్ క్లాస్ వాడైతే జస్ట్ అనిమల్ నేమ్ చెప్తాడు సార్ సెకండ్ క్లాస్ వాడు స్పెల్లింగ్తో రీడ్అవుట్ చేస్తాడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకైతే వాళ్ళ లెవెల్ని బట్టి బోర్డు రాయమన్న సెంటెన్సెస్ సింపుల్గా దిస్ ఈజ్ ఏ క్యాట్ ఇట్ ఈజ్ ఏ వైట్ క్యాట్ ఏదో మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు దిస్ ఈజ్ ఆల్సో ఏ గేమ్ సార్ దిస్ ఈజ్ బాస్కెట్ సార్ నౌన్ బాస్కెట్ అని పెట్టుకున్నాను నేను యాక్చువల్గా ఈ టీఎల్ఎం మొత్తం థర్డ్ క్లాస్ స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్స్ కోసం చేశాను అందులో ఏముంది మనకి గ్రామర్ ఐటమ్ వచ్చేసి నౌన్ ఉంది సార్ స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్లో నౌన్ ఉంది ఆ నౌన్లో వచ్చేసి నౌన్ మనకి ఏంటి నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్ ఆ నేమింగ్ వర్డ్స్ ఏముంటాయి ప్లేస్ పర్సన్ థింగ్ అనిమల్ దీనికోసం ఈ గేమ్ చేసుకున్నాను సార్ ఇది ఒక బుట్ట బుట్టలో బంతి అని ఒక ఆట ఆడుకుంటాం కదా మనము దానికి బాల్ ఎటు పోయి ఒక బాల్ ఉంటుంది సార్ ఈ బుట్టెడ పెట్టి ఆ బాల్ వేయాలి పర్సన్లో పడితే రీడింగ్లో అయితేనేమో కొన్ని కార్డ్స్ చేశాను సార్ నేను ఆ కార్డ్స్ అక్కడ పెడతాను రీడింగ్ గేమ్ ఆడేటప్పుడు అందులో నుండి ఆ కార్డ్స్ అన్నింటిలో నుండి పర్సన్ వచ్చినప్పుడు పర్సన్ నేమ్ తీయాలి పికౌట్ చేయాలి అనిమల్ వచ్చినప్పుడు అనిమల్ తీయాలి తీసి ఇందులో వేయాలి రైటింగ్ కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు సార్ మనం ఇక్కడ పర్సన్ ప్లేస్ థింగ్ అనిమల్ అని రాసుకుంటాం సార్ ఆ బాల్ ఎందులో పడితే అందులో వచ్చేసి పర్సన్ వస్తే రాము ప్లేస్ వస్తే స్కూల్ థింగ్ వస్తే టేబుల్ అనిమల్ వస్తే క్యాట్ లైక్ దట్ వాళ్ళు నేనేం చేసుకుంటానంటే నా క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారు సార్ 5 నేను డివైడ్ చేసుకుంటాను 2 గ్రూప్స్ చేసుకుంటాను గ్రూప్ చేసుకొని ఈ ఏ గ్రూప్ వాళ్ళు వచ్చి ఒక బోర్డు రాస్తారు యాపిల్ రాశారు అనుకో ఆ ఇక్కడ ఉంది సార్ రెడ్ ఉంది బి గ్రూప్ వాళ్ళు వచ్చి డితో బోర్డు రాయాలి బోర్డు మీద ఎవరు రాస్తే వాళ్ళకి పాయింట్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ గేమ్ ఆడడం కోసము నా క్లాస్లో పిల్లలు యాక్చువల్గా ఒక పిల్లవాడు 4th క్లాస్లో హీజ్ ఫిజికల్లీ వీక్ అండ్ మెంటలీ అనొద్దు కానీ కొంచెం స్లో లాగా కానీ వాడు కూడా అసలు ఎంత హ్యాపీ గేమ్ ఆడడం కోసం వర్డ్స్ నేర్చుకున్నాడు రోజు గేమ్ టీచర్ లాస్ట్ పీరియడ్ ఏం గేమ్ ఆడదాం లాస్ట్ పీరియడ్ ఏం గేమ్ ఆడదాం అని దే యూస్ టు ఆస్క్ ఇది ఒక గేమ్ సార్ అంతే యాక్చువల్లీ ఇంకొకటి వచ్చేసి చిన్న చిన్న పజిల్స్ మేమే చేసుకొని ఆ పజిల్ ఇచ్చేసి
ఆ పాజీలో ఒకటి, ఇంకొకటి రీడర్స్ చెప్పిస్తారు సార్ పిల్లల్ని, వాడిని పిలిచి వాడికి ఒక పిక్చర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బనానా, అరే నువ్వే చెప్పాలి బనానా గురించి, నువ్వు బనానా పేరు చెప్పొద్దు, నువ్వే నీకు తెలిసింది ఇంగ్లీష్లో నీకు వచ్చినట్టు చెప్పు, అంటే ఇది ఎల్లో కలర్, మై ఫాదర్ డ్రింక్స్ రెగ్యులర్లీ, ఐ ఈట్ లైక్ దిస్, ఫీలింగ్ ఐ ఈట్ లైక్ దిస్ అని చెప్తారు సార్. చెప్తే అదర్ గ్రూప్ తెలిసేదా హ్యాపీ అయితే ఈజీగా చెప్పేస్తారు పిల్లలు. దీస్ ఆర్ సమ్ గేమ్స్ అండ్ సమ్ మెటీరియల్స్ విచ్ ఐ యూజ్. ఇంకా ఉన్నాయి స్కూల్లో చాలా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.